సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం 5 8 తరగతిలో ఉన్న మా పిల్లనే కాదండి మా అపార్ట్మెంట్ లో బడికెళ్తున్న పిల్లల్ని ఎవ్వరిని చూసినా వడిలన తోటకూర కాడల్లా వేలాడిపోతూ ఉంటారు బడి నుండి ఏనుగంత బరువుండే సంచిల్ని భుజాలపైన మోస్తూ ముఖాలు వేలాడేసుకొని నీరసంగా ఇంట్లోకొస్తూ ఉంటే నా తల్లి మనసు విలవిల్లాడిపోతుందంటే నమ్మండి ఇంటికి వచ్చిన పిల్లల తల మీద హోంవర్క్ వేలాడుతూ ఉంటుంది మన పిల్లలు వెనకబడిపోకూడదు కాబట్టి ఏ ట్యూషన్స్ లోనో వాళ్ళని ఇరికించేస్తాం సెలవు రోజుల్లో అలా ఎండలో పడి ఆడుకోవద్దు ఇంట్లోకి రండి అంటూ మా అమ్మగారు కేకలేసినా సరే పట్టించుకోకుండా తనివి తీరా ఆడుకునేవాళ్ళం ఎండ కన్నెరుగని స్త్రీలు అని అన్నారు కానీ ఇప్పుడు ఆ సామెత మార్చేసి ఎండ కన్నెరుగని బాలలు అని అనాలనుకుంటాను ఉంది కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు స్వప్న గారికి వెల్కమ్ చెప్పేద్దామా నమస్తే అండి స్వప్న గారు నమస్తే రోజా గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా చాలా బాగున్నాను మరి ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఏ వంటకం పరిచయం చేస్తున్నారు నేను ఇవాల పాలక్ కోఫ్తా కర్రీ చేస్తున్నాను పాలక్ కోఫ్తా కర్రీ మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ష్యూర్ చెప్పండి పాలకూర నూనె కరివేపాకు पुदीना उल्लिपायलु शनगपिंडी वेसेलुगुल्लु चिंतपंडु काजु नुव्वुलु होल गरम मसाला पसुपु कारम जीलकर्र अल्लं वेल्लुल्लि पेस्ट एंडु कोब्बरी उप्पु गसगसालु सोडा कोत्तिमीर ओके अंडी कावाल्सिन पदार्थालु चूसां कदा रेडी चेसुकुंदां मुंदे एं चेयालि फस्ट मनमु బజ్జిల్ చేసుకోవాలండి పాలకూరతో కోఫ్తాలు చేసుకోవాలి ఓకే సో దానికి మనం ఒక బౌల్ తీసుకొని మిక్స్ చేసుకుందాం ఓకే ఇది పాలకూర అండి ఓకే కట్ చేసి పెట్టుకుందాం కట్ చేసి బాగా కడుక్కొని బౌల్ లోకి తీసుకుందాం ఇందులో కొంచెం కొత్తిమీర అది కూడా చాప్ చేసి చాప్ చేసి కొంచెం కడిగేసి కొంచెం కరివేపాకు మళ్ళీ మనము కర్రీలో వేసుకోవచ్చు ఇది కొంచెం మనము కోఫ్తాలు చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుస్తుంది ఓకే కొంచెం పుదీనా పుదీనా కూడా ఓకే అది కూడా చిన్న చిన్న చిన్నగా వేసుకొని వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం ఓకే ఫ్లేవర్ బాగుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు తగినంత కొంచెం కారం ఓకే కొంచెం పసుపు చిలికెడు ఓకే కొంచెం తినే సోడా ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండి కలుపుకుందాం శనగపిండి ఓకే ఎంత పడుతుందండి ఇది మనము మిక్సింగ్ బట్టి ఉంటుందండి మిక్సింగ్ బట్టి అంటే మనకు కొంచెం కోఫ్తా లాగా రావాలి కదా దాన్ని కొలత చూసుకొని వేసుకోవాలి ఓకే ఓకే ఇది రెడీ అయినప్పు మనం ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం సో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుందామా ఓకే వాటర్ సరిపోతుందండి ఆ చాలండి కొంచెం ఆయిల్ మనం ఒక ప్లేట్ ఇస్తారండి ఇవి రెడీ చేసి పెట్టుకుంటే ఒకసారి అన్నీ వేసేయచ్చు సో మ్యాగ్నెట్ చేయడం అయిపోయింది కాబట్టి కోఫ్తాలు రెడీ చేసి పక్కన పెట్టుకుందాము ఆయిల్ వేడేయలో ఆయిల్ వేడేయలో ఇలా రౌండ్ గా మనకి ఇష్టం వచ్చిన షేప్ లో చేసుకోవచ్చండి ఓకే ఓకే అండి కోఫ్తాలు రెడీ చేసుకున్నాం కదా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దామా నెమ్మదిగా వేసుకుందాం दूरं दूरं वेसुकुंटे सरिपोतुंदि कदा वेगनिव्वंडि ओके
టోటల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా బ్రౌన్ వచ్చేదాకా అంతలోపు మనం అక్కడ ఇంకో pan పెట్టుకొని గ్రేవీ రెడీ చేసుకుందామా అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అయినా కర్రీకి కావాల్సినంత ఆయిల్ సరిపోతుంది చాలా సరిపోతుంది కోల్ గరం మసాలా వేద్దాం ఇది బగారా ఆకు ఓకే చెక్క ఇలాచీ లవంగం అది లవంగం ఇలాచీ బగారా ఆకు చెక్క చెక్క ఇలాచీ లవంగాలు ఇలాచీ అండ్ సాజీరా కొంచెం సరిపోతుంది కదా కొంచెం అది బాగా వేగిన తర్వాత కొంచెం మనం కాజు వేసుకుందాం హెల్త్ కాన్షియస్ కదా పిల్లలు ఇంకా కాజు వస్తే ఇంకా బాగా తింటారు ఇది ఇందులో ఆయిల్ లోనే కొంచెం వేయించేస్తే ఇందులో ఆనియన్స్ కొంచెం దూరం చేర్చండి ఆనియన్స్ వేద్దామా అందులో కొంచెం కరివేపాకు వేద్దాము ఓకే ఎక్కువగా కాదు కొంచెం అందులో వేసాం కదా మనం ఆ కొఫ్తాలో ఆల్్రెడీ మనం కొఫ్తాలో వేసాము ఇందులో కొంచెం లైట్ గా కొంచెం కొత్తిమీర వేద్దాం కొంచెం పుదీనా పుదీనా కొంచెం కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డైజెషన్ కి